స్వయం పాలన స్వేచ్ఛ, వ్యక్తి స్వేచ్ఛ, చట్టబద్ధ పాలన. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో చట్టబద్ధ పాలన, వ్యక్తి స్వేచ్ఛ ఈ రెండు అంశాలపైన చర్చ 6 సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఎట్లా ఉందని అనిపిస్తున్నది? ఏమిటక్క, గత 5 ఏళ్ళు ఏమైందంటే మన పరిపాలనలో దుష్పరిపాలన నేను 30 ఏళ్ల నుంచి ఈ దేశంలో నేను విమర్శించినంత ఇంకెవరు విమర్శించలా. అది కూడా శృతిమిచ్చింది, అది ఒక మాఫియా పాలనలాగా వచ్చేసింది. మామూలుగానే ఈ దేశంలో అసలు చట్టబద్ధ పాలన లేదు, బడితున్నవాడు దెబ్బర్రే. మన దేశంలో మీకు బలం అంటే, మీకు అధికారం అంటే మీ మాట నెక్కుతుంది. మనకు మామూలుగా రోడ్డు మీద ట్రాఫిక్ దగ్గర నుంచి మనకు ఆస్తుల దగ్గర నుంచి మనకు మన దేశం సమస్యలు. అది కూడా ఒక శృతి మించి గీత దాటిపోయేసరికి సమాజంలో చాలా ఒక అభద్రత వాతావరణం వచ్చింది. రెండోది అవినీతి కూడా చాలా విచిత్రమైనటువంటి ధోరణిలో, చాలా ఇంతకుముందు ఎప్పుడు కూడా చూడని ధోరణిలో ఒక పైప్ లైన్ ఏర్పాటు చేసి డబ్బంతా కూడా కేంద్రీకరించి డబ్బులు వచ్చేట్టుగా చాలా పక్కా వ్యూహంతో ఏర్పాటు చేశారు. 3, సంక్షేమం అవసరం, కానీ సంక్షేమమే పాలన, అసలు అభివృద్ధి అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, పెట్టుబడిని ప్రోత్సహించేది లేదు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఎన్ని సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పెట్టుబడిని ప్రోత్సహిస్తున్నారు, మీరు రండి అని చెప్పి అంటున్నారు, మేము మీకు సహాయం చేస్తాము, సహకారం ఇస్తాము, సంపద పెంచండి అంటున్నారు. సంపద పెంచేది అంటే అయి చాలు, మేము మాకు తెలుసు, మాకు కావాల్సింది ఓటు, ఓటు ఇట్లా పడుతుంది, ఇంకేం ఎందుకు మీరు ఎవరు, మీరు రావక్కర్లా, అసలు మీరు పెట్టుబడి పెట్టక్కర్లా, మిగతా అక్కర్లా. 4, మౌలిక సదుపాయాలు ఊసేయలేదు. ఒక విచిత్రమైన వాతావరణం తీసుకొచ్చి పచ్చటి రాష్ట్రంలో ఒక తీవ్రమైన సంక్షోభానికి దారితీశారు, కాబట్టి ప్రజలు అంత తీవ్రంగా స్పందించారు. కానీ సమస్య ఏంటంటే ఆర్థికంగా ఒకసారి బాగా కూరుకుపోయిన తర్వాత పరిస్థితి, దాని నుంచి బయటపడడం తేలిక కాదు. మీకు ఇష్టం ఉన్నలాపైనా కూడా ఆధునిక యుగంలో పైసామే పరమాత్మ. ప్రభుత్వానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం అవి కరెక్ట్ అయితే 972,000 కోట్ల రూపాయలు 972,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం అప్పులు కానీ ప్రభుత్వం బకాయిలు కానీ చెల్లించాల్సిన 130,000 కోట్లు బకాయిలే ఉన్నాయట. అంటే అధికారికంగా డబ్బు ఎక్కడ ఖర్చు కావాలి ఇంకా, కానీ ఇది ఇవ్వాలి మీరు అధిక విధిగా. ఉద్యోగుల జతపత్యాల్లో బకాయిలు కావచ్చు, కాంట్రాక్టుల బకాయిలు కావచ్చు, బకాయిలే 130,000 కోట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో మరి బాబు గారికి ఎట్లా ఉండొచ్చు రాబోయే రోజు? అందుకనే ఇది ఆషామాషి కాదు. చంద్రబాబు నాయుడు గారు మీరు కానీ నేను కానీ దేవుడిని కూర్చోబెట్టినా కూడా మనమేం దేవుళ్ళం కాదు. దీని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. 4-5 ఏళ్ళు తీవ్రమైనటువంటి శ్రమ చేయాలి, చాలా బాధలు భరించాలి. ఒక కుటుంబం ఎట్లాగైతే దివాళా తీస్తే దాని నుంచి బయటకు రావాలంటే చాలా కష్టపడాలి, అలా కష్టాలు పడాలి. మీరు రాజకీయంలో అదని తేలిక కాదు. ప్రజాస్వామ్య రాజకీయంలో కారణం నాకు అనవసరం, ఇప్పుడు కష్టపెడుతున్నావు నువ్వు, డబ్బులు లేవంటున్నావు అని చెప్పి జనం ఎదురు తిరుగుతారు. అందుకని జాతీయ స్థాయి ప్రభుత్వంతో కూర్చుని చాలా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటే తప్ప బయటపడడం కష్టం. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు విశ్వాసం, ఖచ్చితంగా ఆయన అభివృద్ధి మీద దృష్టి పెడతారు. ఆయన మీద ఎంత విమర్శలు ఉన్నా కూడా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, అభివృద్ధి, ఉపాధి కల్పన ఆ విషయంలో ఆయన చేసి చూపెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, మొదటి 5 ఏళ్ళు కష్టంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, కియా మోటార్స్ కావచ్చు, మరి రాజధాని పేరుతో ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, ఆయనకు చరిత్ర ఉన్నది, ఆ నమ్మకం ఉంది ఆయనకి. కానీ ఎంత ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి మాత్రం చాలా చాలా భయానకంగా ఉంది. దాని నుంచి బయటపడాలంటే ఇప్పటివరకు దేశంలో ఇప్పుడు ఆచరించని పనులు కొన్ని ఆచరించాల్సిన అవసరం ఉండొచ్చు. బహుశా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఉంది, బహుశా అది కూడా అవసరం అవుతుందేమో. దాని గురించి దోతుగా అధ్యయనం చేస్తున్నాం, ఎట్లాగా రాష్ట్రాన్ని, మన తెలుగు రాష్ట్రాన్ని గట్టెక్కించాలని చెప్పాను. తీవ్రమైన మాట అన్నారు, ఆర్థిక అత్యవసర స్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అని ఉంటుంది రాజ్యాంగంలో 362 అధికరణం కింద. ఇక దివాళా దిశ పరిస్థితి వస్తే అప్పుడు అధికారం ఢిల్లీ చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఏం జరగవచ్చు అప్పుడు? అప్పుడు ఖర్చుని అదుపు చేయగలరు. ఉదాహరణకి ఆ పరిస్థితి వస్తే జీతభత్యాలు కూడా తగ్గించగలరు. ఆ అధికారం ఆ ఒక్క సందర్భంలో మాత్రమే రాష్ట్రపతికి వస్తుంది. అంటే సగానికి సగం కోచేయచ్చు ప్రభుత్వ ఉద్యోగుల జీతం. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ సంవత్సరం 2024-25 మళ్ళీ ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాను. వాళ్ళ లెక్కల ప్రకారం 75,000 కోట్లు అప్పులు చేస్తే బకాయిలు ఏమీ చెల్లించకుండా ఉంటే ఆ 130,000 కోట్లు ఇక వాళ్ళంతా సట్టుకోపమే. బకాయిలు చెల్లించకుండా ఉంటే అయినా కూడా 19,000 కోట్ల లోటు ఉంది. ఏది ఒక్కటి కూడా పెట్టుబడులు పెట్టకుండా కేవలం రోజువారీ ఖర్చులు పెట్టే ఖర్చు చూస్తే, జీతాలు, పెన్షన్లు, మరి సంక్షేమ పథకాలు ఇవి మాత్రమే చూస్తే 75,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుని, అంత అప్పు తీసుకునే హక్కు రాష్ట్రానికి లేదు, దానికి పరిమితులు ఉన్నాయి కొన్ని.
ఆ పైన 19,000 కోట్ల రూపాయల లోటు కనిపిస్తుంది. బకాయిలు 130,000 కోట్లు అట్టగబడున్నాయి. బకాయిలు ఏడాదికి 40,000 కోట్లన్నా చెల్లిస్తాము, 3 ఏళ్లలో చెల్లిస్తాం అనుకుంటే మీకు 135,000 కోట్ల రూపాయల లోటు సంవత్సరానికి కనిపిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు చేసేటువంటి అధికారం 3% నుంచి ఉండకూడదు జాతీయ రాష్ట్ర స్థూల ఉత్పత్తులు జిఎస్టీపీలో. అంటే బహుశా 40,000 కోట్లు వాళ్ళకి బాగా ఉంటే అప్పు చేసే అధికారం. 40,000 కోట్లు ఎక్కడ, 140,000 కోట్లు ఎక్కడ? ఆయన అప్పు చేసే డబ్బంతా కూడా ఊరికి రోజువారీ ఖర్చు కోసం కాదు, అప్పు చేసి పప్పు కూడా తినడం కోసం, పెట్టుబడుల కోసం. పెట్టుబడులు ఏమీ లేవు దీనిలో. మళ్ళీ ఒక పైసా ఒక మాట, నేను ఇట్లా ఏపీకి సంబంధించిన వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పరిపాలన ప్రజల వద్దకు చేరింది. మీరు ఇందాకన్నారు ప్రభుత్వ కార్యాలయానికి అధికార పరిపాలన చేరల, సంక్షేమం చేరింది. సంక్షేమం తప్ప ఇంకేమీ అందల, సంక్షేమమే పరిపాలన, ఇంకేం అక్కర్లేదు. మరుగు సదుపాయాలు అక్కర్లేదు, పెట్టుబడులు అక్కర్లేదు, ఆర్థిక పెంచడం కోసం ప్రభుత్వం పలు ప్రయత్నం అక్కర్లేదు అన్న రీతిని జరిగింది పరిపాలన. సార్, మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఉన్నారు కదా సార్, అది ఐఏఎస్ ఉన్నారా అప్పుడు? 90 ఆయన ముఖ్యమంత్రి ఉండగా నేను ఎక్కువ కాలం నేను 9 నెలలోనే నా తర్వాత రాజీనామా చేసి బయటకు వచ్చాను. బయటకు వచ్చాను 96-96 బయటకు వచ్చినట్టు. 96లోనే వచ్చాను బయటకు వచ్చాను. మీరు ఆయన మారిన చంద్రబాబును చూస్తారు అని అన్నారు ముఖ్యమంత్రి అయిన వెంటనే. పరిపాలన ఈసారి పొలిటికల్గా ఉండబోతున్నది అని కూడా అన్నారు వారు. అంటే దాని అర్థం దేనికి? ఇప్పుడు నేను పెద్ద పట్టించుకోను, అవి తెలియదు కూడా నాకు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటంటే ఆర్థిక సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పన, హైదరాబాద్ నగరాన్ని గొప్ప ఆర్థిక శక్తిగా నిలబెట్టేటువంటి ఏర్పాటు చేయటము, గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం. హైదరాబాదు గొప్పతనం, హైదరాబాద్ నగరం కోర్ ఏరియా కాదు, మనకు 20,000 ఎకరాల భూమి ఉంది కాబట్టి గ్రీన్ఫీల్డ్ సిటీ నిర్మాణం జరిగింది. హైటెక్ సిటీ, హైటెక్ సిటీ నిర్మాణానికి అర్జునుడి నేను. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి నేను అధిపతిగా ఉండి మొట్టమొదట ఈ సాఫ్ట్వేర్ టెక్నాలజీ అక్కడ దానికి ఏర్పాటు హైటెక్ సిటీకి ఏర్పాటు చేసింది నేను, ఎల్ఎన్టీని తీసుకొచ్చి. ఆనాడు ఏది ఊహించామో, కళలు కన్నామో, అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత 10 ఏళ్లలో సాకారం చేశారు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని కొనసాగించారు, మరింత ముందుకు తీసుకెళ్లారు. అలాగే మిగతా కాంగ్రెస్ ప్రభుత్వాలు మరింత ముందుకు తీసుకెళ్ళినాయి. కేసీఆర్ మరింత కొనసాగించారు. అదే డెవలప్మెంట్ నమూనాను కానీ ప్రారంభించింది, ఒక రూపకల్పన చేసింది చంద్రబాబు నాయుడు గారి కాలంలో. దానిలో ఏమాత్రం సందేహం, పెట్టుబడుల ప్రోత్సాహం కానీ, మరి సంక్షేమాన్ని అభివృద్ధితో కొంచెం సమతూకాన్ని పాటించే ప్రయత్నం చేయడం కానీ, అక్కడ ఆయనకున్న విశ్వసనీయత ఎవరికి లేదు. లేకపోతే కియా మోటార్స్ అనంతపురం జిల్లాకి ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆర్థిక ప్రగతి విషయంలో, మౌలిక సదుపాయాల నిర్మాణం విషయంలో, పెట్టుబడుల ప్రోత్సాహం విషయంలో, కొత్త టెక్నాలజీ తీసుకురావడం విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆయనకి మనం ఆ స్థానాన్ని మనం గౌరవించాలి. సార్, ఇక్కడ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీరు పైన 2 సామాజిక వర్గాలు, మాలలు మాదిగలు, వారి వారి డెఫినేషన్లు వారు మాట్లాడుతున్నారు. దీన్ని ఇవన్నీ ఏంటంటే జీరో సమ్ గేమ్ అంటాం. జీరో ఇప్పుడు కేక్ ఉందనుకోండి, ఇక్కడ పెట్టారు మన మధ్య, నాకు బాగా తినాలని ఆశ ఉంది, మీకు తినాలని ఆశ ఉంది, నేను ఎక్కువ తింటే మీకు తక్కువ అవుతుంది, మీరు ఎక్కువ తింటే నాకు తక్కువ అవుతుంది. కాబట్టి మన ఇద్దరి మధ్య ఏదో మన వాదన మనం చెప్పుకుంటాం. ఏమయ్యా నాకు వయసు ఎక్కువ ఉంది కదా, నెంబర్ విషయంలో నేను తినాలని కోరుకుంటాను, నేను కుర్రాన్ని అంటే నేను తినాలని మీరు కోరుకుంటారు, ఎవరి వాదన వాళ్ళు చెప్తారు. కాబట్టి దాన్ని మనం పెద్దగా వాళ్ళ వాదనలు పట్టించుకోకర్ల. మౌలికంగా రిజర్వేషన్లు అవసరమని మన సమాజం ఏకాభిప్రాయానికి వచ్చింది. అది శాశ్వత పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం మీద దృష్టి పెట్టడం లేదు. శాశ్వత పరిష్కారం మంచి ప్రమాణాల పాఠశాల విద్య, మేధస్సు వికసించే ఏర్పాటు చేస్తే మిగతా ఆటోమేటిక్గా వస్తే అవి చేయలే మనం, అది పక్కన పెడదాం. రిజర్వేషన్లు అవసరం అని అనుకున్న తర్వాత తరతరాలుగా నష్టపోయినటువంటి వర్గాలకి, మరి ఆ పిల్లలకి, ఏ అమాయకులు, ఏ పాపం జరిగిన పిల్లలకి, వివక్ష గురైనటువంటి పిల్లలకి న్యాయం జరగాలని చెప్పి రిజర్వేషన్ అవసరం అయిన తర్వాత, మరి మన దేశంలో ఏ వర్గమో కూడా హోమోజినస్ కాదు. మళ్ళీ ఉపకులాలు ఉన్నాయి, ఉపకులాల్లో మరికొందరు మరింత బేదరికంలో ఉన్నారు. ఉదాహరణకి ట్రైబల్స్లో ప్రిమిటివ్ ట్రైబ్స్ మరింత బేదరికంలో ఉన్నాయి. మిగతా ఇప్పుడు లంబాడాస్ ఉన్నారు, బంజారాసు, బంజారాసును చెంచూస్ ఒకటి కాదు, చాలా తేడా ఉంది. బంజారా చెంచు ఒకే రకంగా చూస్తే నష్టం జరిగేది ఎవరికి? చెంచులకు బాగా నష్టం జరుగుతుంది. అలాగే షెడ్యూల్ కులాల్లో కూడా కొన్ని ఉపకులాలు మరింత దీనావస్థలో ఉన్నమాట. వాస్తవం మీరు రిజర్వేషన్ ఒప్పుకున్న తర్వాత జనాభాను బట్టి అక్కడ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి? ఏంటి అభ్యంతరం అంటే గడుస్తాను, నాకు
నా మా ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, మీ ఇంటికి వస్తే మా ఇంటికి వస్తే మాకేం చేస్తావు, మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తావు, అలాంటి గడుసైనటువంటి వాదన తప్ప వాస్తవాధార వాదన కాదు. రిజర్వేషన్ అంటే ఒప్పుకున్నట్టయితే నిర్దిష్టంగా వర్గాలను గుర్తించగలిగితే వెనుకబడతానాన్ని వారి వాటా కంటే ఎక్కువ కోరట్లే, వారి వాటా కోరుతున్నారు, అది ఇవ్వటం ధర్మం. కాబట్టి సుప్రీంకోర్టు ఇప్పుడు ఇచ్చిన తీర్పు సరైనది, గతంలో ఇచ్చిన తీర్పు తప్పు.